క్రియత ఇతి కర్మః మానవుడు సల్పే సమస్త క్రియలు కర్మ స్వరూపములే మానవుడు ఏ కర్మను చేసినప్పటికీని స్వార్థముతో ఫలాపేక్షతో అహంకారముతో సల్పుచున్నాడు ఫలాపేక్షతో సల్పినటువంటి ఈ కర్మల యొక్క ఫలమును అనుభవించే నిమిత్తమై తిరిగి జన్మనెత్తుతున్నాడు కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకి మానవుడు కర్మ చేయ బంధింపబడినాడు ఏ కర్మను చేసినా ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడు ఇవి పవిత్రముగా కొనసాగుతాయి సహజమైన ఈ కర్మలన్నింటిని సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి కర్మకు కర్మయోగమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి వర్తించాలి ఫలాపేక్షతో అహంకారముతో స్వార్థముతో ఆచరించినటువంటి నీ కర్మలు స్వార్థముతో నిరహంకారముతో ఫలాపేక్ష రహితముగా ఆచరించిన వనీను కర్మయోగములు ఎవరికి వారు నేను కర్మయోగిన లేక కర్మ భ్రష్టుడనా లేక కర్మాధికారినా అనేటువంటి విషయాన్ని తమకు తానే నిర్ణయం చేసుకోవచ్చు మానవుడు నిరంతరము కర్మజీవిగానే తన యొక్క కాలమును గడుపుతున్నాడు అయితే స్వార్థముతో కూడినటువంటి కర్మలు అయినప్పటికీ పరార్థాన్ని కూడా నువ్వు కొంతవరకును గుర్తించి సేవలలో పాల్గొనాలి స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించటమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యము ఈ శరీరం ఆవిర్భవించడమే పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి ఇట్టి పరోపకారార్థమై చేసినటువంటి యొక్క సేవలయందు పరార్థమైనటువంటి యొక్క సంబంధం కూడాను ఆవిర్భవిస్తుంది మీరు ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా సేవల్లో పాల్గొని ఎవరికి చేసినప్పటికీ నా దైవానికి చేస్తున్నాను ఈ సేవలని విశ్వసించి చేయాలి ఈ సేవలయందు నిజముగా నిరహంకారం అనేటువంటిది మన యొక్క సత్యసాయి సమస్తలయందు మాత్రమే ప్రత్యక్షంగా గోచరిస్తుండాలి ఈ అహంకారము చావాలంటే నిజమైనటువంటి ఒక ప్రేమ పెరగాలి ప్రేమ స్వరూపులారా జన్మకు కర్మమే కారణం కనుక ప్రతి మానవుడు కూడాను కారణ జన్ముడే కర్మ ద్వారా జన్మించినటువంటి ఈ జన్మకు ధర్మము ప్రధాన పురుషార్థము మానవునకు మానవత్వమే ధర్మము మానవత్వం అనగా ఏమిటి మానవత్వం అనగా మనసు మాట క్రియయు అన్ని ఒక్కటిగానే అతికియుంట మనసు నందు ఒకటి మాటయు క్రియయును వేరు వేరు అయిన విలువలేదు మాటయు క్రియయును మనసు వేరు వేరు అయిన విలువ ఏమి మనసు మాట క్రియ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం ఈనాటి మానవుడు తనను తాను మరచి ప్రపంచాన్ని తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాడు మానవునికి అన్నీ తెలియను కాని తానెవరో తనకు తెలియదు తనను తాను తెలుసుకొనక అన్నీ తెలుసుకుని ప్రయోజనమేమి కనుక మొట్టమొదటి తన్ను తాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించాలి చిత్తస్య శుద్ధయే కర్మ కర్మను ఆచరించాలి కర్మను ఆచరించాలి ఇతరమైన కర్మలు పరోపకార సంబంధమైనటువంటి కర్మలు ఆనందం అందించేటువంటి కర్మలు అపకారం చేసే కర్మలు కాదు అన్నాడు ఒకరిని నొప్పించక తాను నొప్పించుకోక ఇతరులకు సరైనటువంటి సేవలు సల్పుతూ తప్పించుకుని తిరిగేటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు పొందాలి ఈ 18 పురాణములు కూడాను దీనినే బోధిస్తూ వచ్చినాయి అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని రెండు పదములతో చెప్పింది ఇతరులను నొప్పించకుండా
సాధ్యమైనంత వరకు వారికి సహాయం చేసేటువంటి మార్గంలో మనం ప్రవేశించడమే దీనికి పవిత్ర సేవ అని ఒక పేరు. కనుక భగవత్ నామము చేత సేవలు సల్పుతూ పరోపకార దీక్షను పొంది మన దివ్యత్వాన్ని మనం గుర్తించి ఆత్మతత్వంలో ఆనందాన్ని అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.